Welcome to Freedom Refined Sunflower Oil Telugu Ruchi powered by India Gate Basmati Rice and Panasonic Metallic Jasmine Cooker. ఈ రోజు మదర్ మమకారం సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ పిల్లలు కూడా రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళకంటే ముందు రాజు గారు ఏం చేసి చూపిస్తారో కనుక్కుందాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఈ రోజు కొంచెం స్పైసీ స్పైసీగా పన్నీర్ తో ఒక ఐటమ్ చూపిస్తున్నానండి. పన్నీర్ కాలీ మిర్చి అండి. పన్నీర్ కాలీ మిర్చి? ఎస్, మిరియాలతో. మిరియాలు గాడుతాం. ఓ, కాలీ మిర్చి అంటే నలుపు కదా. అదే, కాలీ మిర్చి అంటే నల్లగా పచ్చిమిర్చి లేవున్నాయని ఆలోచిస్తున్నా. ఓకే ఓకే, మరి పన్నీర్ కాలీ మిర్చికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ కాలీ మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, వేయించిన ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పెరుగు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పన్నీర్ తురుము కొద్దిగా. పన్నీర్ కాలీ మిర్చి తయారీ కావాల్సిన పదార్థాలు అనేవి చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఇది పేరే ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇక్కడ నెయ్యితో చేస్తామండి. ఓకే, సో ఘీతో బాగుంటుంది. ఇది దేంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది రాజు గారు? ఇది రైస్ లో కానీ రోట్ లో కానీ రెండిట్లో చాలా బాగుంటుంది. ఓకే, ప్లెయిన్ వైట్ రైస్ లో కూడా బానే ఉంటుంది. ఆ, వైట్ రైస్ లో కూడా బాగుంటుంది. ఓకే, సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలండి, తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు. ఇది కొంచెం మసాలా టచ్ తో ఉంటుంది అయితే మనకి. అవునండి. పచ్చిమిరపకాయలు, సో ఇక్కడ బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అండి. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఉల్లిపాయలు బాగా ఇట్లా మనం బిర్యానీకి వేయించి, బిర్యానీకి వేయించినట్టుగా వేయించేసి పేస్ట్ చేసేస్తామండి. ఓకే ఓకే. సో దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కంపల్సరీ కొంచెం అది డార్క్ అయ్యే వరకు ఉంచుకోవాలి రాజు గారు మనము, అంటే ఈ పర్టికులర్ దీనికి. అవునండి. ఓకే, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ అంటే చాలా మంది ఊరికే కొంచెం అట్లా ఆయిల్ లో మగ్గిచ్చి చేసేస్తూ ఉంటారు కదా. సో దీనికి కొంచెం బ్రౌన్ అయి ఉండాలి. బ్రౌన్ రావాలి. బ్రౌన్ రావాలి. ఓకే ఓకే. కొద్దిగా వాటర్ వేస్తారా? సో మనకి ఇంక ఇందులో గ్రేవీ ఇదేనా రాజు గారు? అవునండి. సో బేస్ వచ్చేసి మనకి ఇదే ఉంటుంది, ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ ఇంకొంచెం కొంచెం చాలు. సో ఇది ఆనియన్ బేస్ తో అయితే మనకి కొంచెం ఆ టేస్ట్ అది బాగుంటుంది. టేస్ట్ అది బాగుంటుంది. సో మిరియాల పొడి ఏంటంటే మనం కొంచెం ఫ్రెష్ గా చేసేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఓకే, అప్పుడు సో కాలి మిర్చి అనుకున్నాం కదా, సో ఆ మిరియాల ఘాట అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో దీనికి ఇంకేదైనా బేస్ కూడా సూట్ అవుతుందా రాజు గారు, లేకపోతే ఓన్లీ ఆనియన్? బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అండి ఓన్లీ. సో ఈ డిష్ కి అయితేనే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత పెరుగు, అలాగే సరిపడా ఉప్పు, మిరియాల పొడి. సో ఇక్కడ కారం వాడట్లేదు మనం. ఓకే, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా అండి. సో ఇంకా అన్ని మసాలా పొడులే అన్నమాట? మసాలా పొడులే దాంట్లో. అండ్ పచ్చిమిర్చి ఎలాగో కొంచెం యాడ్ చేసుకున్నాం కాబట్టి అండ్ మిగతా అన్ని కూడా ఘాటు సరిపోతుంది. సరిపోతుంది దాంట్లో. సో ఇది కొంచెం మగ్గాలి మనకి పెరుగు వేసిన తర్వాత. ఓకే, సో మీరు అది చూస్తున్నాను రాజు గారు, మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, ఎక్కువసేపు వాకింగ్ చేసేయడము, లేకపోతే ఎక్కువసేపు నిల్చోవడము, ఇలా రకరకాల కారణాల వల్ల పాదాలంతా ఒక్కోసారి నొప్పులుగా అనిపిస్తూ ఉంటుంది, అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక గుండ్రని బంతిని తీసుకుని పాదాల కింద పెట్టుకుని మృదువుగా అలా మసాజ్ లాగా తిప్పుతూ ఉన్నట్లయితే రక్త ప్రసరణ బాగా జరిగి పాదాల నొప్పులు తగ్గుతాయి. చిట్కా చూసారు కదండి,
ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్, మిరియాల ఘాట్ తెలుస్తుంది. సో బేసిక్ అన్ని కూడా అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్స్, ఆనియన్ పేస్ట్ మనకి ఎక్కువ, ధనియాలు ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా. సో ఫైనల్ గా పన్నీర్ అండి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అయిపోయింది. ఎలాగో పన్నీర్ మనకి అందులోనే ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గానే ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసేస్తుంది. సో వేయించకుండా మనం డైరెక్ట్ గానే వేస్తే బాగుంటుంది ఈ డిష్ లో పన్నీర్ ని మనం. ఓకే ఓకే, సో ఫ్రెష్ పన్నీర్ ఉండాలి, కొంచెం వేయించకుండా డైరెక్ట్ గానే యాడ్ చేసేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది పన్నీర్, కాళీ మిర్చి, సో పైన కొద్దిగా పన్నీర్ తురమండి. సో వేడివేడిగా పన్నీర్, కాళీ మిర్చి రెడీ. రెడీ ఓకే అండి. మరి వేడివేడిగా పన్నీర్, కాళీ మిర్చి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్, కాళీ మిర్చి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయ పేస్ట్, అల్లమెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్, పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై పన్నీర్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్, కాళీ మిర్చి రెడీ. పన్నీర్, కాళీ మిర్చి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. గ్రేవీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, అలాగా మిరియాల ఘాటు కొంచెం ఎక్కువ తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. అది కర్డ్ ఇవి కూడా యాడ్ చేసాం కదా. అవునండి, కొంచెం ఆ క్రీమ్, అది ఆ క్రీమీ టెక్స్చర్ కూడా బాగా తెలుస్తుంది. యెస్, యాక్చువల్గా రోటీస్ లాంటి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏదైనా బటర్ నాన్ లాంటి వాటికి, తందూరి ఐటమ్స్ చాలా బాగుంటుంది. యా, ఎందుకంటే అన్ని వేసుకున్నట్టే ఆ స్పైసీనెస్ అనేది ఆ ఘాట్ తెలుస్తుంది, కానీ అట్లా ఓవర్ స్పైసీగా, ఓవర్ స్పైసీ లేదు, అట్లా లేదు. మిరియాలు అంటే ఫ్రెష్ గా వేసుకుంటేనే మనకు ఆ ఫీల్ అనేది ఉంటుంది, ఘాట్ అనేది. అండ్ అంటే క్రీమ్స్ అవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎంతైనా మనకు అంత స్పైసీగా రాదు కదా. అవునండి, కానీ ఆ టెక్స్చర్, అది ఆ బ్రౌన్ ఆనియన్ పేస్ట్ చాలా సూపర్ గా ఉంది. యెస్ అండి. సో చూసారు కదండి, చాలా టేస్టీ రెసిపీ, రోటీ లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. హడావిడిగా వంట చేసేటప్పుడు, దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు ఏదో పరధ్యానంలో ఒక్కోసారి కాలుతూ ఉంటుంది. ఇలా కాలిన గాయాలైనప్పుడు వెంటనే ఆ ప్రాంతంలో ఐస్ ముక్కతో రుద్దాలి. ఆ తర్వాత అక్కడ కొద్దిగా పాలు, తేనె వేసి బాగా మిక్స్ చేసుకుని పైపూతగా అప్లై చేసినట్లయితే అది ప్రథమ చికిత్సగా ఉపయోగపడుతుంది, అలాగే బొబ్బెక్కదు, గాయం కూడా త్వరగా తగ్గుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం. ఓకే అండి, మరి పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరు ఏం వెరైటీస్ అడుగుతారో అండ్ మదర్స్ వెరైటీస్ ఎలా చేస్తారో. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? నా పేరు సాయి సుమనీష్. సుమనీష్, మీ మమ్మీ ఎవరు ఇద్దరు? మానస. మానస గారు ఎవరండి? హాయ్ అండి. ఏం చదువుతున్నావు సుమనీష్? నువ్వు సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్? నీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు ఎవరైనా? బ్రదర్ ఉన్నారు. పెద్ద బ్రదరా, చిన్న బ్రదరా? చిన్న బ్రదర్. చిన్న బ్రదరా, ఏం పేరు? సులక్షణ్. భలే ఉన్నాయా మీ పేర్లు. సరే, అమ్మ చేసేవన్నీ కూడా నీకు ఇష్టమైన వెరైటీస్ అన్ని తింటావా? ఇష్టం. ఇష్టం లేనిది ఏమైనా ఉందా? ఏం లేదా. సరే, నీకు ఇష్టమైన వాటిలో 3 వెరైటీస్ ఆలోచించి పెట్టు, నేను మళ్ళీ వస్తా అప్పుడు నాకు చెప్తూ గానీ. ఓకే,
హాయ్ హాయ్ నీ పేరేంటి? నా పేరు శ్లోకశ్రీ. శ్లోకశ్రీ నువ్వేం చదువుతున్నావు? నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నా. వెరీ గుడ్. నీ మదర్ పేరేంటి? మాధవి. హాయ్ మాధవి గారు. హాయ్ అండి. నీకు ఫేవరెట్ ఏదైతే ఉందో అమ్మ చేసే వాటిల్లో అవి ఒక మూడు ఆలోచించి పెట్టు, ఓకేనా? నేను రాస్తాను, వాటిల్లో మమ్మీ ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఈరోజు చేస్తారు, ఓకే? ఒకటి తీసుకోండి. సో మళ్ళీ చూద్దాము, మీ దగ్గరే ఉంచండి. సో రెడీ ఆ శ్లోకశ్రీ, నువ్వు చెప్తావా? చెప్పు. మీరు కూడా ఒకటి తీయండి. నాకు పరీక్ష. ఓకే, సో చూద్దామా మీకేమొచ్చిందో. మీకు మురుకులు వచ్చాయండి. ఓకే, మీరు పరీక్ష అన్నారు కదా, చిన్న పరీక్ష, పెద్ద పరీక్ష కాదు. ఇప్పుడు ఇక్కడే ఉందో చూద్దాం. ఈయన వెరైటీ వెరైటీగా అడిగాడు. ఓ, మీకేమో బర్ఫీ వచ్చింది. ఓకేనండి. ఓకే, బాసుంది వస్తే బాగుండేది. ఓకే, సో మరి ఇద్దరు అంటే బర్ఫీ అన్నారు, మురుకులు అన్నారు కదా, మనం వాటిలో వెరైటీస్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏదన్నా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తో ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? మరి ఏం బర్ఫీ చేస్తారు? నేను పంప్కిన్ బర్ఫీ చేస్తాను. పంప్కిన్ బర్ఫీ చేస్తారా? సూపర్. ఓకే, మరి పంప్కిన్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పంప్కిన్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు. పంప్కిన్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. మాన్సా గారు, స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి, మనం కొంచెం పంప్కిన్ వేయించాలా? అవునండి. ముందుగా స్టవ్ వెలిగించి 1 స్పూన్ ఫస్ట్ గా నెయ్యి వేసుకోవాలండి. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయట్ చేద్దాము. ముందుగా బాదం వేస్తున్నానండి. ఓ, బాదం పొట్టు తీసేసారా? అవునండి. ఓకే ఓకే. పంప్కిన్ మనం కొంచెం ఎట్లా గట్టి తీసుకోవాలా, లేకపోతే కాస్త మెత్తగా ఉండేదా? కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోవాలండి. మరీ పండిందంటే బాగుండదు, సో మీడియం అన్నమాట. సో దీంతో పాటు కాజు కూడా వేసేస్తున్నానండి. అయితే కొంచెం పచ్చి గుమ్మడికాయ అయితే బాగుంటుంది అన్నమాట. మరీ పచ్చిది కాకుండా, మరీ పండు కాకుండా. ఓకే, మీడియం. సో యూజువల్ గా మనం హల్వా అది చేస్తుంటాం కదా ఎక్కువ. అవునండి. సో సేమ్ ఇంకా అదే ప్రాసెస్ లో కాకపోతే కొంచెం బర్ఫీ లాగా, బర్ఫీ కొంచెం గట్టిగా చేసుకోవాలేమో. మామూలుగా పిల్లలు స్వీట్స్, మామూలుగా పంప్కిన్ ఇస్తే తినరు కదా. అవును. సో వాళ్ళకి ఇట్లా డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుందని. ఇప్పుడు ఇదైతే మనకు నిలవేం ఉండదేమో కదా. నిలవే, ఎప్పటికప్పుడు చేసుకొని తినేయటమే. ఓకే, ముందుగా గుమ్మడికాయ, గుమ్మడికాయ తురుము అండి. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా మాన్సా గారు? లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఏంటి కాలక్షేపం ఇంట్లో మీకు? అంటే మాది కంబైన్ ఫ్యామిలీ అండి. మేము అత్తయ్య మావయ్యతో కలిసి ఉంటాము. మాకు కిరాణా షాప్ ఉంది. ఓకే. సో నేను ఆన్లైన్ లో కూడా కొంచెం అంటే టైం పాస్ కి అలా బిజినెస్ ట్రై చేయడము అలాంటివి చేస్తుంటాను. సో ఇంట్లో కూర్చొనే చేసేస్తుంటారు అన్నమాట. నైస్ నైస్. సో కలర్ చేంజ్ అవ్వాలా కొంచెం? కొంచెం లైట్ గా చేంజ్ అవుతే ఆ వాటర్ అనేది కంటెంట్ అనేది పోతుంది కదా. ఓకే. సో అప్పుడు మనకి టేస్టీగా వస్తుంది, అంట వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇది మనం బర్ఫీలో చేసుకున్నప్పుడు అంటే అది ఫాస్ట్ గానే ఆరుతుందా అండి, లేకపోతే ఎట్లా, కొంచెం సాఫ్ట్ గానే ఉంటుందా? కొంచెం సాఫ్ట్ గానే ఉంటుందండి, మరి గట్టిగా కాదు. అలా ఏం అవ్వదు. ఓకే ఓకే. ఇది కొంచెం వేగింది కదండి, పాలు పోసేసుకుంటాం. యూజువల్ గా హల్వా లాంటి వాటికైతే మనకంటే కొంచెం మెత్తబడ్డా కూడా మనకు అంత ఇబ్బంది ఉండదు కదా, ఎందుకంటే అది మనం అలాగే తినేస్తాం కాబట్టి. సో ఈ బర్ఫీ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, అంటే కాస్త పీసెస్ గా కట్ చేసుకునే విధంగా వస్తే సరిపోతుంది. ఎప్పుడైనా హల్వా చేసి దాన్ని అలా బర్ఫీ చేసేస్తారా ఏంటి మీరు? బర్ఫీ లాగే చేద్దామని బర్ఫీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మిల్క్ పౌడర్ అండి ఇది. ఓకే, సో ఈ మిల్క్ పౌడర్ దీంట్లో వేసేస్తాం. సో కొంచెం టేస్ట్ కి బాగుంటుంది కదా, కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది.
అలాంటి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో బయట కొన్న స్వీట్స్ ఫ్లేవర్ లో ఉంటాయి అంటే చాలా మందికి పాలపొడి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది అనేది అంటే అందరికి తెలియదు, ఇట్లా చూస్తుంటే తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ తెలియదు, ఇప్పుడే తెలిసిందా మీకు, చూసారా ఇలా ఉంటారు అన్నమాట కొంతమంది. అది వేస్తే ఒక మంచి మనకి బయట కొట్లో కొనుక్కుంటే ఆ టేస్ట్ వస్తుంది కదా, మనం చాలా మంది అంటారు కదా ఇది బయట కొనుక్కున్న దానిలాగా లేదని చెప్పి. ఇలాంటి చిన్న చిన్న వేసుకుంటే ఇంట్లోనే మనకి ఆ టేస్ట్ వచ్చేస్తాయి అంటే తెలియాలి బేసిక్ గా. సో ఇప్పుడు చక్కెర వేసేసుకుందాం. సో ఇది బెల్లంతో చేస్తే బాగుందా అండి? బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు, దేంతో అయినా బానే ఉంటుంది. బానే ఉంటుంది. ఓకే, అదే ఎందుకంటే కొన్ని స్వీట్స్ అంటే పిల్లలు, మనం పెద్దవాళ్ళం అంటే తినగలుగుతాము కానీ పిల్లలు తినలేరు కదా. దేనికి పిల్లలు బెల్లం అంత తొందరగా తింటావా? సుమనేష్ నీకు స్వీట్స్ బాగా ఇష్టమా? బాసుంది బాగా ఇష్టమా? బాసుంది చెప్పాడు, నేను కూడా బాసుంది వస్తుందేమో అనుకున్నాను కానీ బర్ఫీ వచ్చింది. బర్ఫీ ఇష్టమేనా? పంప్కిన్ బర్ఫీ ఇష్టమా? ఏం బర్ఫీ ఇష్టం? పంప్కినే ఇష్టమా? ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చేయాలండి, ఇంకా దగ్గరికి రావాలండి. ఓకే, సో ఇలాచీ పౌడర్ ది తర్వాత యాడ్ చేసుకుందాం, లాస్ట్ లో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కదా. ఇది అవుతుంది కదండి, గ్రేవీ కూడా చేసుకోవాలి ప్లేట్ చేయండి, నేను ఇది చూసుకుంటాను. ఓకే, ఈ సర్వింగ్ ప్లేట్ లో కొంచెం నెయ్యి వేసి అయితే ఈ బర్ఫీ మొదలు పెట్టినప్పుడు మనము బర్ఫీ లాగా వస్తే బర్ఫీ తినొచ్చు, లేదంటే హల్వా లాగా తినొచ్చు. ఆప్షన్ అనేది ఎలాగో తీగా ఉంటుంది కాబట్టి ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ దేని టేస్ట్ దానికి, తినడం ముఖ్యం, తినడం ముఖ్యం. ఆహా ఏముంది, అదైతే ముక్కలా కోసుకొని తింటాం, ఇదైతే స్పూన్ వేసుకొని తింటాం, అంతే కదా తేడా. అంతే, ఇంకా కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఏంటంటే ఇప్పుడు నెయ్యి వేయడం వల్ల మనకి స్టిక్ అనేది కాదన్నమాట, మనకు తెలిసిపోతుంది అయిపోయింది లేని, అయిపోయింది లేని కూడా తెలిసిపోతుంది. కొద్దిగా ఇలాచి పౌడర్ అండి, ఇది దగ్గరికి రావాలి, ఇంకా కొంచెం గట్టిగా గట్టిగా అప్పుడు ఏంటంటే అది స్టిక్నెస్ కూడా కాదు మనకి, ఇట్లా తెలిసిపోతుంది. అవును, బర్ఫీ అవ్విందా లేదా అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. సరిపోతుందండి ఇలాగా? కొంచెం ఒక 1 మినిట్ అండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ ప్యాన్ కంటే కూడా అంటకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. ఓకే, ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి బర్ఫీ ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుందండి. లాస్ట్ కి గార్నిషింగ్ కి డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. సో వాళ్ళకి ఇలా డ్రై ఫ్రూట్స్ కనిపించే వారికి పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే గీతా గారు, డిష్ రెడీ అండి. సో కొంచెం చల్లారితే మనం పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. పంప్కిన్ బర్ఫీ రెడీ అండి. తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. పంప్కిన్ బర్ఫీ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి పాల పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, నెయ్యి, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పండివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి గట్టి పండివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే పంప్కిన్ బర్ఫీ రెడీ. ఓకే అండి, మరి పంప్కిన్ బర్ఫీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, ఇందాక అలాగే పెట్టాము, కాస్త చల్లారితే కట్ చేయొచ్చు అని. బాగుందండి, టేస్టీగా వచ్చింది. సో పంప్కిన్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. ఎక్కువ ఏంటంటే క్యారెట్, బీట్రూట్ వీటితో ఎక్కువగా చేస్తుంటారు కదా, పంప్కిన్ చాలా తక్కువ తక్కువ అంటే బూడిద గుమ్మడికాయ ఎక్కువ చేస్తుంటారు కానీ ఈ యాక్చువల్ గుమ్మడికాయతో అనేది తక్కువగా చేస్తూ ఉంటారు. బాగుంది, నచ్చిందా నీకు?
ఓకే, మరి పంప్కిన్ బర్ఫీ చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. క్యారెట్ ఎలాగో మన ఆరోగ్యానికి మంచిది, అలాగే నిమ్మరసం కూడా అందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ రెండింటితో కలిపి తీసుకున్నట్లయితే మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటి అంటే, క్యారెట్ రసం లాగా చేసేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు భోజనానికి ముందు ఒక 10-15 నిమిషాలు ముందు కనుక తాగుతూ ఉన్నట్లయితే ముక్కుకు సంబంధించిన సమస్యలు, జలుబు చేయడము, నోస్ బ్లాక్ అయిపోవడము, కొన్నిసార్లు ముక్కులో నుంచి గాలి సరిగా ఆడకుండా ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గుతాయి. మీరు మురుకులు అన్నారు కదండి, అవునండి, మరేంటి మామూలు మురుకులే చేసేస్తారా? కాదండి, ఇప్పుడు చలికాలం కదా, వాము మురుకులు చేద్దాం. వాము మురుకులు చేద్దామా, వాము ఫ్లేవర్ తోనా? ఓకే, మరి వాము మురుకులకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. వాము మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వాము 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసేనా? ఆయిల్ వేడి చేయండి. ఒక బౌల్ తీసుకోవాలి, ఇది బియ్య పిండి అండి. బియ్యపిండి ఎక్కువ తీసుకోవాలి. ఓకే, తర్వాత శనగపిండి కొంచెం. శనగపిండి కొంచెం, హాఫ్ ఉండాలి? హాఫ్. బియ్యపిండి ఎక్కువ ఉంటే దానికి సగం శనగపిండి. శనగపిండి వాము కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇది వాము మురుకులు కాబట్టి. జీలకర్ర. ఓకే, వాము జీలకర్ర రెండు యాడ్ చేస్తున్నారా? ఉట్టి వాము వేసుకునేటప్పుడు మళ్ళీ జీలకర్ర వేసుకోకుండా అవాయిడ్ చేసేయచ్చు కదా కావాలంటే. జీలకర్ర అయితే అరుగుదలకు బాగుంటుందని. వాము కూడా అంతేగా, రెండు అరిగిస్తారు, ఎక్కువ అరిగిపోతాయేమో. మీకు జీలకర్ర బాగా అలవాట? ఎస్, అది ఎస్. వాము చేసే పని వాము చేస్తే జీలకర్ర చేస్తుంది. సూపర్. కారం. ఇప్పుడు ఈ మురుకులు ఓన్లీ బియ్యపిండితోనే చేసుకోవచ్చు అండి, కంపల్సరీ శనగపిండి యాడ్ చేయాలా? అది మన ఇష్టం అండి, శనగపిండి యాడ్ చేస్తే కలర్ మంచిగా వస్తుంది అని వేసిన. టేస్ట్ వైజ్ గా కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా. ఉప్పు కొంచెం, ఆయిల్ వేసుకున్నామండి, వాటర్ ఏమన్నా కొంచెం. ఇది ఇప్పుడు ముద్దలా చేసేసుకోవటమే కదా ఆ మురుకులకు, ఎట్లా కావాలి అట్లా. ఇంట్లో చేస్తుంటారండి ఇలాంటి స్నాక్స్? చేస్తాను టైం ఉన్నప్పుడు. మీకు ఒక్కతేనా పాప? బాబు ఉన్నాడండి. చిన్న బాబా పెద్ద బాబా? పెద్ద బాబు. తినగంటే పెద్ద అన్నయ్య. ఏం పేరు మీ అన్నయ్య పేరు? సాయి నితీష్. సాయి నితీష్ ఏం చదువుతున్నాడు మీ అన్నయ్య? 5th క్లాస్. 5th క్లాస్. మీ ఇద్దరు కూడా వాక్ కొట్టుకుంటూ ఉంటారా? దేనికి కొట్టుకుంటారు? ఏ విషయాల్లో గొడవలు వస్తుంటాయి మీకు చెప్పు. చెప్పు. చాక్లెట్స్, బిస్కెట్లు పంచుకోవటంలో ఇట్లానా? గేమ్స్. అవునా? టీవీ చూడటం. టీవీ చూడటంలో కూడా వస్తుందా? ఏ విషయంలో వస్తుంది? కార్టూన్స్. అన్నిటికీ మీ అమ్మాయి పైన చూస్తుంది, నేను ఏదో పైన ఆన్సర్లు పెట్టినట్టు చెప్పు. జూహీ. జూహియా? ముద్దు పేరా? అరే బాగుంది జూహి. నీకు ఎన్ని పేర్లు ఉన్నాయో, సూపర్. మీ అన్నయ్యకి ఏమి ఇష్టం? అది మళ్ళీ నీకు మురుకులు ఇష్టమా? ఎవరికి ఇష్టం ఎక్కువ ఇంట్లో అవి? నీకేనా? ఈమెకు హాట్ ఇష్టమా? ఆయనకి స్వీట్ ఇష్టమా? అదే అనబోతున్నా చూసారా, ఎందుకంటే ఆబ్వియస్లీ కాంబినేషన్ అలాగే ఉంటుంది కదా, స్వీట్ హాట్. ఆయనకు స్వీట్, నాన్ వెజ్. ఈమెకేమో వెజ్ హాట్? నాన్ వెజ్ ఇష్టం లేదా అస్సలు? అవునులేండి. మరి మీరు అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అయితే ఒక వెజ్ నాన్ వెజ్ కంపల్సరీ, అంటే చేసినప్పుడు రెండు చేయాలా? కంపల్సరీ. ఓకే. చారులు ఇష్టం బాగా. చారు రసం అన్నమాట, పప్పు చారు సరిపోతుందా అండి? సరిపోతుంది. ఓకే, దీనికి కొంచెం ఆయిల్ రాద్దామండి. కొంచెం ఈజీగా దిగుతుంది కదా. ఇలా నిల్వ ఉంచుకునేవి చేసుకుంటే చక్కగా ఎప్పుడైనా సరదాగా అలా తినాలనిపించినప్పుడు హాయిగా తినేయచ్చు. అండ్ ఇలాంటివి కొంచెం అందరికి పప్పుచారుల్లో వాటిల్లో కూడా నంచుకోవటం కూడా ఇష్టం ఉంటుంది. స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్. అవును, హాయిగా అలా బౌల్లో వేసి ఇచ్చేస్తే కామ్గా తినేస్తారు. మీరేమైనా వర్క్ చేస్తుంటారా అండి? నాది బ్యాంగిల్ షాప్ అండి. బ్యాంగిల్ షాప్. లేడీస్ ఎంపోరియం. ఓకే,
నైస్, మంచి టైం పాస్ అయిపోతుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన జాబ్ మేడం. ఆయన జాబ్, ఓకే. సో అయితే మీకు ఇంకా బోర్ కొట్టడం అనేది ఏముండదు, టైం దొరకదు, టైం దొరకదు, ఫుల్ బిజీ అన్నమాట. ఇంకా ఇలా మంచి సీజన్స్ అప్పుడైతే ఇంకా ఎక్కువ బిజీగా ఉంటారేమో కదా. అండ్ ఈ మధ్య అందరూ కొంచెం ఈ బ్యాంగిల్స్ చేసుకోవటం ఇట్లాంటివన్నీ ఎక్కువ అయిపోయాయి. అలాంటప్పుడు అన్ని కూడా మీరు కూడా రెడీగా పెట్టుకుంటూ ఉంటారా షాప్స్ లో? థ్రెడ్ బ్యాంగిల్ ఐటమ్ మొత్తం అమ్ముతాం. అమ్ముతారా? వెరీ గుడ్. మా పాప పాట పాడుతుందండి. పాట పాడుతుందా? లోకశ్రీ పాట పాడతావా? పాడు. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివరసురరాజ విరుత గురు గృహం భక్తాది పోషకం వరతుతం వియాయకం ముక్తి ముక్తి పదం భూషితగం రక్త పదాంబుజం భావయామే. ముక్తి ముక్తి పదం భూషితగం రక్త పదాంబుజం భావయామే. వెరీ గుడ్. సో తీసేసారా మీరు కూడా ఇవి? రెడీ అయిపోయినట్టే కదా, సూపర్. ఓకే, మరి వాము మురుకులు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాము మురుకులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్య పిండి, శనగపిండి, వాము, జీలకర్ర, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో మురుకుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వాము మురుకులు రెడీ. వాము మురుకులు ఎలా తయారు చేయాలో చూసారు కదా, మంచి ఘాటు ఘాటుగా ఉంటాయేమో అనిపిస్తోంది ఇవి నాకు. జీలకర్ర వేసారు, వాము వేసారు, కారం వేసారు, తీసుకో తుంపు, అంతే. దట్స్ ఇట్. అవును, మాత్రం బాగుంది, అందరు తింటుంటే. వాము బాగానే వేసారు, జీలకర్ర బాగానే వేసారు, అండ్ మళ్ళీ కారం కూడా వేసారు కదా, మంచి స్పైసీ మురుకుల్లాగా బాగున్నాయి. సీజన్ కి తగ్గట్టుగా ఇలా వాము వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. యా, సో నచ్చాయా మీకు? అయిపోయినాయి అవి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా, అప్పుడే కర్రం కుర్రం తినేసారు మొత్తం. సో బాగున్నాయండి, ఇద్దరు కూడా చాలా సింపుల్ రెసిపీసే, బట్ టేస్టీగా చేశారు ఇద్దరు. సో చక్కగా ఈరోజు ఇలా వచ్చి మధుర మమకారంలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు తెలుగు రుచి నుంచి కళంజీరి వల్ల గిఫ్ట్ వచ్చింది. అండ్ మీకు కూడా తెలుగు రుచి నుంచి కళంజీరి వల్ల గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. సో శ్లోకశ్రీ ఇది నీకు, నునేష్ ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే, మరి మీరు కూడా మధురం అమ్మగారంలో మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వర్షాకాలం, చలికాలం, జలుబు, దగ్గు, వీటికి అవినాభావ సంబంధం ఉంది. ఏదో ఒక రకంగా వచ్చేస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు వీటితో అవస్థ పడాల్సిందే. కొంతమందిలో అయితే ఎంతకీ తగ్గకుండా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఉపశమనం కోసం ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా ఫ్రెష్ అల్లం ముక్క తీసుకుని బాగా పీల్ చేసేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దానికి కాస్త సాల్ట్ అద్దుకుని పంటి కింద పెట్టుకుని మెల్లగా నములుతూ ఆ రసం మింగుతూ ఉండాలి. ఇలా రోజులో 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ఈ జలుబు దగ్గు నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ ఈ రోజు? సోయా వెజ్ కబాబ్స్ అండి. సోయా వెజ్ కబాబ్స్, yes, మీల్ మేకర్ తో వెజిటబుల్ కాంబినేషన్ లో కబాబ్స్ చేస్తున్నాం. ఓ నైస్. సో పాన్ ఫ్రై లాగానే? పాన్ ఫ్రై. ఓకే, మరి సోయా వెజ్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా వెజ్ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్, ఉడికించిన బీన్స్ 1/2 కప్, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన పుదీనా కొద్దిగా, తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా వెజ్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు అని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పచ్చిశనగపప్పుని పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. అలాగే సోయా గ్రానుల్స్ మనం
కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసి నీళ్ళు పిండేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఉడికించిన శనగపప్పు, సోయా గ్రాన్యూల్స్ నానబెట్టినవి, ఫస్ట్ ఈ రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టేసి ఆ తర్వాత వెజిటబుల్స్ అన్ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు దీంట్లోనే క్యారెట్ ముక్కలు ఉడికించినామండి, అలాగే ఉడికించిన బీన్స్, ఉడికించిన పచ్చి బఠానీలు. సో ఇవి కూడా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేయాలి. అవును, సో ఇవి కొంచెం ఫైన్గా కావాలి ఇవి. సో మీరు అది గ్రైండ్ చేసేస్తుంటారు రాజుగారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకేనండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లలో 4-5 నల్ల ద్రాక్ష పళ్ళు వేసుకుని నానబెట్టుకుని ఉదయం లేచిన తర్వాత పెరగడుపునే ఆ ద్రాక్షంతా కూడా నలిపేసి దాన్ని తినేసి ఆ నీళ్లు తాగేసేయాలి. ఇలా రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో దీంట్లో కొద్దిగా శనగపిండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం అండి. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. సో ఎలాగో పప్పు అదంతా కూడా కొంచెం మనం గ్రైండ్ చేసాం కాబట్టి సోయా కాస్త స్టిక్కీగానే ఉంటుందండి. సో దీన్ని ప్యాన్ ఫ్రై చేసుకోవాలా రాజుగా, లేకపోతే అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, సో కొంచెం శనగపిండి ఇది కూడా వేసాం కదా, సో బ్రాండింగ్ బాగానే ఉంటుంది. సో కావాల్సింది కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా అట్లా క్రిస్పీగా వస్తుంది, కొంచెం బ్రాండింగ్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఆయిల్ ఇస్తారా? సో ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. సో డీప్ ఫ్రై లాంటివి అవి చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుందండి ఫుడ్ అనేది మనకు, అలాగే తక్కువ నుంచి మనం ఎక్కువ వంటలు కూడా చేసేసుకోవచ్చు. సో కొంచెం ఆయిల్ చేతికి పెట్టేసుకుని ఓకే చిన్న చిన్నగా కబాబ్స్లా చేసేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పప్పు అది కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి ఇవి డిఫరెంట్ గా వస్తాయి కదా టేస్ట్. టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. శనగపప్పు ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ కబాబ్స్ కు చాలా బాగా సెట్ అవుతుంది. సో ఆనియన్ కొంచెం నిమ్మరసం పిండేసుకుని తింటే చాలా సూపర్ గా ఉంటుంది ఇది. సో కాస్త కాలీఫ్లవర్ లాంటివి కూడా అన్ని యాడ్ చేసుకోవచ్చు, వెజిటబుల్స్ అన్ని మన చాయిస్ అండి. ఓకే ఓకే. సో ఆయిల్ వేసుకున్నా, సో రెండు వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం ఉడికించే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రిల్ లాంటిది కూడా ఏమైనా చేసుకోవచ్చు రాజు గారు? మనకి అవేనది ఉంటే చేసుకోవచ్చు. సో పిల్లలకి ఇవ్వడానికి కొంచెం కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటికి రౌండ్ గా అలా చుట్టేసి అన్ని వైపులు అలా కాల్చి కూడా మనం ఇచ్చేసి లాలీపాప్స్ లా కూడా చేసుకొని ఇచ్చేసాం. ఓకే ఓకే. యాక్చువల్గా కబాబ్స్ కూడా మనం అంటే ఆ షేప్ లో కూడా చేస్తూ ఉంటారు కదా. అవునండి, షీక్ కబాబ్.
సో ఇలా ఈ రంగు వస్తే సరిపోతుందేమో కదా? సరిపోతుందండి. సో కొంచెం లైట్గా కొంచెం లైట్గా మారితే బాగుంటుంది, ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే ఓకే. ఓకే తీసేసుకున్నాం. ఓకే సో కబాబ్స్ రెడీ అండి. సో వీటికి కాంబినేషన్ చెప్పాను కదా ఆనియన్ అని. సో ఇప్పుడు నేను ఆనియన్ తోనే ఒక రోస్ట్ చేస్తున్నాను. ఓకే కబాబ్స్ మాత్రం మంచి స్మెల్ వస్తున్నాయి రాజు గారు. సో వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసాము, గరం మసాలా ప్లస్ మెయిన్ గా అది శనగపప్పు అండి. ఓ దాని వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది. సోయా కూడా ఉంది కదా. అవును. సో ఒక్కొక్క లేయర్ కట్ కావాలండి ఇది. ఓకే హాఫ్ సర్కిల్. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో అలా రెండు టు పెటల్స్ మధ్యలో ఇంకొకటి వచ్చేట్టుగా ఒక్కొక్క రోల్ అలా తయారు చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సో కట్ చేసేప్పుడు ఒక్కొక్క లేయరే కట్ చేసేట్టుగా చూసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ టూ బల్బ్స్ వచ్చాయి మనకి. అలా మధ్యలో వస్తే ఇంకా మనం దాని తర్వాత కొంచెం డిస్టర్బ్ వస్తుంది మనకి. ఓకే సో ఇలా దీన్ని వదిలేసేద్దాం అండి. కాల్స్తే ఇక్కడ ఇలా కట్ చేసేసి మధ్యలో ఏదైనా క్యాండిల్ మనకు సెలాడ్స్ మధ్యలో అలా చేసి పెట్టేసుకున్నా బాగుంటుంది. ఓకే ఓకే. ఓకే సోయా వెజ్ కబాబ్స్ రెడీ. సూపర్ గా స్మెల్ అయితే బాగున్నాయి. వేడివేడిగా సోయా వెజ్ కబాబ్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా వెజ్ కబాబ్స్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో ఉడికించిన శనగపప్పు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, పచ్చిబటానీలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లా చేసుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సోయా వెజ్ కబాబ్స్ రెడీ. ఓకే అండి, మరి కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. పైలేయర్ అంత మంచి క్రంచీ క్రంచీగా చాలా సూపర్ గా వచ్చింది. అన్ని ఫ్లేవర్స్ కలిసిపోయి ఏదో మంచి ఒక డిఫరెంట్ కొత్త వెరైటీ కబాబ్ లో ఉంది. ఎస్, అంటే గ్రైండ్ చేసేసాం కదా, లైక్ వెజిటబుల్స్, సోయా, పప్పు అన్ని బాగా మిక్స్ అయిపోయాయి అండ్ మంచి చాలా కమ్మకమ్మగా ఉన్నాయి. గ్రీన్ చట్నీ లాంటిది ఏదైనా కూడా చేసుకుంటే అసలు ఆ టేస్ట్ చాలా చాలా బాగుంది. అంటే మీరు అన్నట్టు ఆ పైన కొంచెం ఆ మాడినట్టు అయితే కూడా అంటే కాస్త ఎక్కువ వేగినా ఆ స్మోకీ చాలా బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. సో చూసారు కదండి టేస్టీ అండ్ హెల్దీ కబాబ్స్, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇంట్లో కరివేపాకు మొక్కలు, అలాగే రోజా చెట్లు, క్రోటన్ మొక్కలు, ఇలా ఏవో ఒకటి పెంచుకుంటూ ఉంటాం కదా. ఇలాంటప్పుడు బియ్యము, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి కడిగిన నీళ్లు పడేయకుండా వీటిని ఆ మొక్కల మొదళ్ళలో కనుక వేసినట్లయితే మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి, అలాగే పువ్వులు కాయలు కూడా బాగా వస్తాయి. ఓకే అండి, మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ పనీర్ కాళీ మిర్చి, ఫ్రెష్ క్రీమ్ కానివ్వండి లేదంటే పెరుగైనా పనీర్ అయినా, సో ఈ మూడు కూడా
హై అమౌంట్స్ ఆఫ్ కాల్షియం అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ మనకి మూడు ఇంగ్రీడియంట్స్ నుంచి లభిస్తుంది. సో ఇలాంటి రెసిపీ చాలా వరకు పిల్లలకి బెనిఫిషియల్ అండి, ఎందుకంటే పిల్లల్లో రిక్వైర్మెంట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా హైగా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ రెసిపీ చాలా వరకు బెనిఫిషియల్గా ఉంటుంది. సో అందరు కూడా పిల్లలు పెద్దలు అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ పంప్కిన్ బర్ఫీ. సో హై క్యాలరీస్ మనకి షుగర్ నుంచి లభిస్తుంది. అదే కాకుండా మనం ఈ రెసిపీలో నెయ్యి యాడ్ చేయడం జరిగింది. సో నెయ్యి నుంచి కూడా మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ అలాగే ఓవరాల్గా క్యాలరీస్ లభిస్తుంది. అండ్ జీడిపప్పు బాదాము ఈ రెండు కూడా యాడ్ చేస్తున్నాము. సో ఈ రెండు డ్రై ఫ్రూట్స్ కూడా మనకి హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఈ రెండు జీడిపప్పు అండ్ బాదాం నుంచి లభిస్తాయి. అండ్ మిల్క్ పౌడర్ అండ్ మిల్క్ ఈ రెండు కూడా మనకి కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ అండి. ఈ రెసిపీలో ఉన్న స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పంప్కిన్. సో పంప్కిన్ ఇస్ అ లో క్యాలరీ వెజిటేబుల్, అంటే క్యాలరీ పరంగా లో ఉంటున్నా కూడా మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ ఏ కంటెంట్ ఉంటుంది. అదే కాకుండా వైటమిన్ సి కంటెంట్ కూడా మనకి పంప్కిన్లో గుడ్ అమౌంట్స్ నుంచి లభిస్తుంది. రైబోఫ్లేవిన్, మెగ్నీషియం, వైటమిన్ B6 ఇది కూడా చాలా వరకు మనకి హై అమౌంట్స్లో పంప్కిన్ నుంచి లభిస్తాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇంగ్రీడియంట్, న్యూట్రిషియస్ ఇంగ్రీడియంట్ అండి. సో పంప్కిన్ యాడ్ చేయడం వల్ల ఈ స్వీట్ డిష్లో కూడా మనం న్యూట్రియంట్ పొటెన్సీ తీసుకురాగలిగాం. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్ లేదంటే కార్డియాక్ పేషెంట్స్ ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ అంటే ఎప్పుడైనా ఒకసారి చాలా తక్కువ అమౌంట్స్లో ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వాము మురుకులు. శనగపిండి మనకి ప్రోటీన్స్, శనగపిండిలో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తుందండి. 100 grams ఆఫ్ శనగపిండిలో ఒకవేళ మనం చూస్తే క్లోజ్ టు 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్స్ మనకి శనగపిండి నుంచి లభిస్తుంది. ఏదైతే బియ్యం పిండి మనం వాడుతున్నాము, సో ఇట్స్ అ కంప్లీట్ కార్బోహైడ్రేట్ సోర్స్. అండ్ వాము ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, ఎందుకంటే ఆయిలీ ఫుడ్స్ మనం తీసుకుంటున్నప్పుడు వాము ఎస్పెషలీ ఇట్ యాక్ట్స్ యాజ్ అ డైజెషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉండే ఇంగ్రీడియంట్. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ అండి. కాకపోతే డీప్ ఫ్రై చేయడంతో ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉండడం వల్ల కార్డియాక్ పేషెంట్స్ ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు అంటే చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ సోయా వెజ్ కబాబ్. సో ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయా అండి. సోయా అండ్ శనగపప్పు అండ్ శనగపిండి యాడ్ చేయడం జరిగింది. సో ఇవి మెయిన్గా మనకి ప్రోటీన్ సోర్సెస్. ఎస్పెషలీ సోయాలో ఒకవేళ మనం చూస్తే 100 grams ఆఫ్ సోయాలో ప్రోటీన్స్ క్లోజ్ టు 40 grams ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తుంది. ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ కాంబినేషన్ వెజిటేబుల్స్ వాడాము, ఎస్పెషలీ క్యారెట్ అలాగే దాంతోపాటు బీన్స్ అండ్ పచ్చి బఠానీలు కూడా యాడ్ చేస్తున్నాం. సో పచ్చి బఠానీ నుంచి కూడా మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ వెజిటేబుల్ ప్రోటీన్స్ లభిస్తుంది. సో క్యారెట్స్లో గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ ఏ, అలాగే ఫ్రెంచ్ బీన్స్లో మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ లభిస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ అండి, అన్ని కాంబినేషన్లో ఉన్న రెసిపీ. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మంచి రెండు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. పన్నీర్ కాళీ మిర్చి బాగుంది, అంటే ఆ మిరియాల ఘాటుతో అండ్ కబాబ్స్ కూడా వెజిటబుల్స్ ఇంకా సోయా కాంబినేషన్ చాలా బాగుంది. సో మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, అన్ని కూడా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కిరాపినాడు టెలివిజన్, తమ్ముజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి పవర్డ్ బై ఇండియా గేట్ బాస్మతి రైస్ అండ్ పానాసోనిక్ మెటాలిక్ జాస్మిన్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, నమస్తే.